రేపు కృష్ణపట్నం పోర్టు సీఈఓకి అఖిలపక్షం నాయకులమంతా కలిసి వినతి పత్రం ఇస్తాం. సోమిరెడ్డి, కంటైనర్ టెర్మినల్ విషయంలో మంత్రి కాకాణి సీఈఓ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పరిశ్రమలు తరలిపోతున్నా, వేల మంది ఉద్యోగస్తులు రోడ్డున పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోతే చూస్తూ ఊరుకోం, పోరాటాలకు వెనగడుగు వేయం. బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు టీడీపీ నేతలతో కలిసి పద్ధతిగా పోరాటానికి సిద్ధం. నెల్లూరు జెట్టి శేషారెడ్డి కళ్యాణ మండపం నందు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఎంప్లాయీస్తో కలిసి మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, మంత్రి కాకాణి కృష్ణపట్నం పోర్టు సీఈఓ జేజే రావు ఉద్యోగస్తులకు ఇచ్చిన మాట మీద నిలబడాలి. పోర్టు మూసేస్తున్నట్లు మీరు పంపిన ఈ మెయిల్స్ నిజం కాదా? నిజం కాకుండా ఏడాది సరిపడా షెడ్యూల్ ఇవ్వచ్చు కదా? ఎందుకు వెజల్ విషయాలు వెల్లడించడం లేదు? కంటైనర్ టెర్మినల్ తరలించడంతో రాష్ట్రానికి పన్నులు రూపేణా వచ్చే ఆదాయం నష్టపోతున్నా సీఎం జగన్ పట్టించుకోరా? రోడ్డును పడ్డ 10,000 కుటుంబాలకు, 2,000 మంది ఉద్యోగులకు సీఈఓ మంత్రి కాకాణి ఖచ్చితమైన భరోసా ఇవ్వగలరా? వేలాది మంది ఉద్యోగులకు ఉపాధినిచ్చే కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారా? ప్రజలు, రాష్ట్రం తరపున, ఉద్యోగుల తరపున మేము ముందుంటాం. బొగ్గు, బూడిద, కంటైనర్తో నెల్లూరు, ముత్తుకూరు కాలుష్యంతో దెబ్బతింటుందని, అవి మాత్రమే ఇక్కడ ఉండిస్తారా? ఇప్పటికే పోర్టును మూసేస్తున్నట్లు ఆన్లైన్ సందేశాలను పోర్టు యాజమాన్యం పంపించింది. రేపు పద్ధతిగా అఖిలపక్షం నాయకులతో కలిసి